లవ్ని ఎవరు ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి డిజైన్ చేసుకొని లవ్ చెయ్యరు. ఒకవేళ చూస్తే అది అసలు లవ్వే కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ హ్యాపీనెస్, కెరియర్, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. అలాంటి ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ మన ఉదయ్ పూజాది. పూజ ఉదయ్ 3rd class నుండి ఫ్రెండ్స్. అప్పటి నుండి మొదలైంది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇంటర్కి కూడా సేమ్ కాలేజ్లో చదివారు, ఇంజనీరింగ్ కూడా ఒక్కటే కాలేజ్లో జాయిన్ అయ్యారు. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు, అన్నీ షేర్ చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు. బీటెక్ 3rd year వరకు ఇద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమే అని అనుకున్నారు, కానీ అది ప్రేమ అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ కూడా బాగా పెరిగింది. ఉదయ్ పూజ ఇద్దరు హైదరాబాద్లో ఒకటే కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు. జాబ్ చేస్తూ ఇద్దరు ఫ్యామిలీస్కి సపోర్టివ్గా ఉన్నారు. అంతా కరెక్ట్గా వెళ్తున్న టైంలో ఉదయ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఉదయ్ వాళ్ళ ఫాదర్ బిజినెస్లో లాస్ వచ్చి, అప్పులు పెరిగి, ఆ భయానికి పారాలసిస్ వచ్చి హెల్త్ మొత్తం స్పాయిల్ అయ్యింది. అన్ని అప్పులు ఉదయ్కి చుట్టుకున్నాయి. దానికోసం ఏం చేయాలో అర్థం కాక అబ్రాడ్ వెళ్దామని డిసైడ్ అయ్యాడు. ఉన్న సేవింగ్స్లో నుండి కొంత అమౌంట్ ఇంకొంత పూజ దగ్గర నుండి తీసుకొని యూకేకి వెళ్ళాడు. యూకేలో ఒక 5 years ఉన్నాడు. డైలీ కష్టపడి వర్క్ చేసేవాడు. పూజ కూడా ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చి ఉదయ్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది. ఉదయ్ కూడా టైం కుదిరించుకొని మరీ పూజాకి కాల్ చేసేవాడు. ఇది ఇలా నడుస్తుంటే ఇంకోవైపు పూజాకి ఆఫీస్లో కొలీగ్స్ నుండి ప్రపోజల్స్ ఎక్కువయ్యాయి. ఫ్లర్టింగ్ లాంటివి కూడా చేసేవాళ్ళు, కానీ ఇవన్నీ పూజ ఎంటర్టైన్ చేసేది కాదు. కానీ ఇంతలో పూజ పేరెంట్స్ మంచి మంచి మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొని వచ్చారు. బట్ పూజ ఉదయ్ గురించి ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసింది. ఇద్దరి పేరెంట్స్ వాళ్ళ లవ్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇలా ఒక 5 years గడిచింది. లోన్స్, ఉదయ్కి ఉన్న అప్పులు అన్నీ క్లియర్ అయ్యాయి. ఇండియాకి స్టార్ట్ అవుదామని ఉదయ్ డిసైడ్ అయ్యాడు. పూజాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఉదయ్ ఎవరికి చెప్పకుండా ఇండియాకి స్టార్ట్ అయ్యాడు. ఉదయ్ ఫ్రెండ్ అవినాష్ ఉదయ్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి బైక్ పైన వచ్చాడు. ఇద్దరు కలిసి బైక్ పైన స్టార్ట్ అయ్యారు. బట్ అనుకోకుండా దారిలో ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఒక కార్ వాళ్ళకి అడ్డం రావడంతో దాన్ని తప్పించుకోబోతుంటూ అక్కడున్న డివైడర్కి గుద్దుకున్నారు. ఇద్దరు అక్కడికక్కడ కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. న్యూస్ తెలిసిన పూజ వాళ్ళ ఫ్యామిలీస్ హాస్పిటల్కి వెళ్ళారు. అవినాష్కి 2 legs ఫ్రాక్చర్ అయ్యాయి. ఉదయ్ మాత్రం ICUలో ఉన్నాడు. స్పైనల్ కార్డ్కి బాగా డ్యామేజ్ అవ్వడంతో స్పైనల్ కార్డ్కి సర్జరీ చేశారు. 1 month తర్వాత ఉదయ్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. స్పైన్, బ్యాక్ బాగా డ్యామేజ్ అవ్వడంతో ఉదయ్కి సెక్షువల్ లైఫ్ లేదని డాక్టర్స్ డిసైడ్ చేసి చెప్పేశారు. ఈ విషయం తెలిసిన పూజ వాళ్ళ ఫ్యామిలీస్ పూజని వేరే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత కన్విన్స్ చేసినా, నచ్చ చెప్పినా పూజ దానికి ఒప్పుకోలేదు. ఇలా కాదని వాళ్ళ పేరెంట్స్ తనకి తెలియకుండా పెళ్లి చూపులు సెట్ చేశారు. దాంతో పూజ ఇంటిని వదిలేసి బయటికి వచ్చేసింది. ఉదయ్ దగ్గరికి వెళ్ళి తనకి అన్ని వర్క్స్ దగ్గరే ఉండి చేసేది. కానీ ఉదయ్ మాత్రం పూజాని కసరించుకునేవాడు, తిట్టేవాడు, ఇరిటేట్ అయ్యేవాడు, టార్చర్ చేసేవాడు. కానీ ఎంత టార్చర్ చేసినా, విసుగున్నా, కసరించుకున్నా పూజ మాత్రం ఉదయ్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు, తనతో పాటే ఉంది. దాంతో ఉదయ్కి ఏం చేయాలో అర్థం కాక పూజతో ఇలా అన్నాడు. పూజ, నువ్వు నాతో ఉంటే హ్యాపీగా ఉండలేవు, వేరే పెళ్లి చేసుకో. నాతో ఉంటే నీకు సెక్సువల్ లైఫే ఉండదు. నాకు సెక్స్ ఇంపార్టెంటే, కానీ అది నీకన్నా ఇంపార్టెంట్ కాదు.
ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకు అది చాలు, అంతకంటే ఇంకేమవుతుంది, నాకు కావాల్సింది నువ్వు, నాకు నువ్వు ఇంపార్టెంట్, అవన్నీ కాదు. అరే అది ప్రాక్టికల్గా సెట్ అవ్వదు, వేరే వాళ్ళని పిలిచేసుకో, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉంటావు. నేను వేరే వాళ్ళతో ఉన్నానంటే దాని అర్థం నేను బ్రతికున్నా చచ్చిపోయి ఉన్నట్టు. చచ్చే వరకు నేను నీతోనే ఉంటా, కానీ నిన్ను వదిలేసి నేను ఇక్కడికి వెళ్ళను. నిన్ను వదిలేసి వెళ్ళలేదంటే అది నేను నా చావు తర్వాత. ఇలా ఎంత చెప్పినా పూజ కన్విన్స్ కాలేదు. లాస్ట్కి ఉదయ్ వేరే కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాడు, ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యాడు. పూజ ఉదయ్ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని ఒక బేబీని కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఇదండి మన ఫ్యామిలీ లవ్ స్టోరీ. లవ్ అంటే ఒకరితో ఒకరు ఉండడం, సెక్స్ మాత్రమే కాదు, ఒకరి కోసం ఒకరు బ్రతకడం, ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉండడం. అంటిల్ స్టిల్ ద లవ్ కంటిన్యూస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ క్యాచ్ లవ్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్ స్టోరీ.